కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో నవంబర్ 6వ తేదీన కార్మిక కర్షక సంఘీభావ దినం జయప్రదం చేయాలని అఖిలపక్ష రైతు కార్మిక సంఘాలు నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ నవంబర్ 6వ తేదీన దేశవ్యాప్త కార్మిక కర్షక సంఘీభావ దినం సందర్భంగా 1000 రోజుల విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి అభినందనలు తెలపండి. న్యూస్ క్లిక్ పై పెట్టిన అక్రమ కేసుల ఎఫ్ఎస్ఐఆర్ కాపీలను తగలబెట్టండి. దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ప్రజా ఉద్యమంగా అన్ని ప్రజా సంఘాల ఉద్యమంగా నడుస్తోంది. దీనికి కేంద్ర బిందువుగా విశాఖ స్టీల్ ప్లాంట్లోని కార్మిక సంఘాలన్నీ కలిసి నడుపుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఇతర అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. నిరంతరంగా పోరాటం జరుగుతున్నందున ఇప్పటి వరకు ప్రైవేటీకరణ చేయడం మోడీ ప్రభుత్వానికి సాధ్యం కాలేదన్నారు. ఈ సందర్భంగా నవంబర్ 6వ తేదీన ఇతర కార్మిక రైతు ప్రజా సంఘాలను కలుపుకొని ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. కార్మిక రైతు ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తున్న న్యూస్ క్లిక్ వార్తా ఛానల్పై మోడీ ప్రభుత్వం కక్ష కట్టిందని, ప్రత్యేకించి సంయుక్త కిసాన్ మోర్చా నడిపిన రైతు ఐక్య ఉద్యమానికి మద్దతుగా నిలబడింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక మీడియా ప్రతినిధుల మీద ఒక నియంత్రణానికి అనుకూలంగా విశృంఖలంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లే విధంగా భయపెట్టేటువంటి భయోత్పాదానికి గురి చేసేటువంటి కార్యక్రమాలు చేయడం, అలాగే దేహద్రోహం కేసులు పెట్టడం, ఇవన్నింటిని వ్యతిరేకిస్తూ రేపు 6వ తేదీన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. నా పేరు డి గణేష్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి.